Hi friends, welcome back to our channel. We share some vlogs and so hello everyone. Chala bonna mi mada chala bonna mo. Meer ela unnaru anedi comment section lo comment cheyaleskondi. So mana channel evaru kottaga chustunnaru tappunda like cheyandi, share cheyandi and subscribe cheyadam matram marchipokandi. So ee roju vlog vachesi ento telusa martaki chala ishtamainavi ninnade konni vijaya ward nunchi ade తీసుకొని వచ్చాను అనమాట. సో అవి ఏంటి ఎలా ఉంటాయి అనేది మా అత్తయ్యని ఓపెన్ చేస్తారు అనమాట. సో చూస్తూ ఉండండి ఓకేనా. ఫాస్ట్ ఫాస్ట్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో ఫ్రిబ్బే ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా కట్ చేసి ఇక్కడ నుంచి ఓపెన్ చేసి ఇలా చేసి ఇంకా రోజు ఎప్పుడు మేమే చేస్తాం కదా ఈసారి నుంచి. సో ఇదేంటి అని అనుకుంటున్నారా పార్సల్ అనేసి ఓపెన్ చేసిన తర్వాత చెప్తానండి ఇందులో ఏమున్నాయని అనేసి. అన్బాక్సింగ్ వీడియో చేస్తే మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఏంటి విజయవాడ నుంచి అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. చాలా మంది విజయవాడ సబ్స్క్రైబర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసం. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారండి. తినట్టు ఫాస్ట్గా నీట్గా చేస్తారనమాట. ఒకటే చిటికలో తీసేసారు చూసారా. ఏం చెయ్యండి. సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి ఏంటనేది తెలుసండి. ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో ఎందుకంటే మత్తకి ఎక్కువ అడిగారు అనమాట తన కారం ఎక్కువ ఇష్టపడతారనేసి నేను విజయవాడ నుంచి తెప్పించడం జరిగింది. సో ఏంటండి అన్నవి చెప్తానండి. ఇదిగోండి కజ్జికాయలు. సో ఇదిగోండి కజ్జికాయలు స్వీట్ లోన. సో ఇది అనమాట. ఇంకోటి వచ్చేసి ఇవన్నీ ఏంటంటే హోమ్ మేడ్ అండి. ట్రెడిషనల్ ఫుడ్ ఎవరైతే ఇష్టపడుతుంటారు కదా సో వాళ్ళందరూ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది ఘీ అరిసెలు అండి అంటే నెయ్యి అరిసెలు అనమాట. ఇదిగోండి మీకు ఎక్కువ నెయ్యి అరిసెలు ఇష్టం కదా చాలా డిజైన్ ఇష్టం. చేసుకోవాలనుకుంటే అరిసెల్లో చాలా పెద్ద ప్రాసెస్ అండి. పాకం తీయాలి బియ్యం తినేయాలి అవన్నిటికంటే ఇలా ఈజీగా తెచ్చేసుకొని తింటే కనుక అయిపోతుంది కదా. అండ్ ఇవి వచ్చేసి చక్రాలండి. సో ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను. చక్రాలు బెల్లం కొమ్ములు బెల్లం కొమ్ములు ఇవన్నీ చూసారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఫార్మర్స్ ఫుడ్ వాళ్ళ దగ్గర నుంచి బ్రాండ్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే నేను ఒక బ్రాండ్ వాళ్ళ దగ్గర అయితే తెప్పించడం జరిగింది. సో ఇవి ఏంటంటే సెలబ్రిటీస్ రివ్యూస్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట ఈ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో ఇవన్నీ టేస్ట్ చూసిన తర్వాత మీకైతే షేర్ చేసేసుకుంటాను. ఇన్ కేస్ అంటే దూరంగా ఉంటారు కదా ఇలాంటి మన ఆంధ్ర ఫుడ్ ని చాలా మిస్ అయిన వాళ్ళు అయితే ఎవరున్నా కూడా మీరైతే డెఫినెట్ గా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇంకోటి ఏంటంటే నెంబర్ అనేది స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నానండి. ఎక్కడికైనా కొరియర్ చేస్తారు అనమాట ఓకేనా అవుట్ ఆఫ్ కంట్రీ అయినా కూడా. సో ఇది ఒకటి కొబ్బరి బూరెలు అండి. కొబ్బరి బూరెలు వావ్ బూరెలు చూసారా ఇది అనమాట. తర్వాత వచ్చేసి పిక్కిల్స్ అండి. ప్రాన్స్ పిక్కిల్స్ చూసారా గ్లాస్ లోన పెట్టి మరీ సెండ్ చేసే కదా అంత గ్లాస్ ఐటమ్. బట్ చూడండి ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది. ఇది ఒకటి ప్రాన్స్ పిక్కిల్స్ అండి. కొంచెం కొంచెం తెప్పించాను ఈసారి అయితే. అండ్ ఇంకోటి మ్యాంగో పిక్కిల్స్ అండి. ఇది సీసాలో అంటే ఇక అట్లా బాక్స్ ప్లాస్టిక్ కాదు సీసా ఐటమ్ అనమాట ఇది. బట్ ప్యాకింగ్ నిజంగా చాలా బాగుంది. అండ్ లెమన్ పిక్కిల్ అండి. నిమ్మకాయ నిమ్మకాయ పిక్కిల్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ బోన్లెస్ పిక్కిల్ ఇదిగోండి బోన్లెస్ పిక్కిల్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది 250 grams. అండ్ డేట్ కూడా వేశారు చూడండి ఎప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎప్పుడు చేశారు తర్వాత ఎక్స్పైరీ డేట్ 3 months. అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే హోమ్ మేడ్ పిక్కిల్స్ అనమాట. ప్యాకింగ్ కూడా చూసారు కదా ఇది మంచి బ్రాండ్ వాళ్ళ దగ్గర తెప్పించాను నేను. ఇది ఒకటండి పల్లి పల్లి పొడి. పొడులు అంటే చాలా ఎక్కువ మంది ఇప్పటికే పొడులు అయిపోయేవి. సో ఇప్పుడు నేను ఎట్లా ఇంకా అండమానికి రావాలంటే 1 month పట్టేస్తుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇవన్నీ తీసేసుకొని వెళ్ళిపోతాను. కారం గవ్వలు ఇవన్నీ ఓపెన్ చేద్దామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవన్నీ ఓపెన్ చేసి ఎలా ఉంటాయి ఏంటనేది జస్ట్ ఇప్పుడు టేస్ట్ చూసేసి చెప్తాం ఓకేనా. పెద్ద అరిటాకే తెచ్చిండ్రండి మొత్తం ఖాళీ ఉంది. ఇవన్నీ వేసిన తర్వాత చూపిస్తాము. అరిటాకు మా ఇంట్లో పెరట్లో ఉందన్నమాట పెద్ద చెట్టు. నెక్స్ట్ ఒక్కొక్కటి ప్యాకింగ్ తీస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మేము ఇప్పుడు మీ ముందే మంచిగా తినేసి చూపిస్తాం అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేది టేస్ట్ జెన్యున్ రివ్యూ అయితే ఇస్తానండి. ఎందుకంటే నేను వీళ్ళ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత మంచి సెలబ్రిటీ రివ్యూస్ ఉన్నాయి. సో అందుకోసం నేనైతే ట్రై చేశాను ఎలా ఉంటాయి అనేది. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే నాకు
ఇంకోటి గ్లాస్ ఐటమ్ లో ప్యాక్ చేశారు కదా, సో ఇలా నేను ప్యాక్ చేయమని అనమాట. సో ఇలా అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట, డైరెక్ట్ గా ఉండదు అనుకుంటే ఇక్కడ మనకు వాళ్ళు డేట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ అండ్ 10 మంత్స్, సో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ గా చూసారు కదా. ఇలాంటి మంచి బ్రాండ్స్ దగ్గర తీసుకున్నాం అనుకోండి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా ఇవ్వండి 3 గ్లాస్ లో వేసేసి ఇమ్మని అని చెప్పాను, సో 3 అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవ్వండి వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ నేను లైన్ గా చూపిస్తాను. ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్ని చూడండి, గవ్వలు, కరపూస, తర్వాత బూరెలు అంటండి, అరెసలు, చెక్కలు, ఇంకా కజ్జికాయలు, నెక్స్ట్ పట్టి అండి, తర్వాత పల్లి పౌడర్, తర్వాత కరపౌడర్, తర్వాత అదేదో నేమండి చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి నాన్ వెజ్ పికిల్స్ లో నేను చికెన్ తర్వాత ప్రాన్స్ తెప్పించాను, తర్వాత మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, తర్వాత గోంగూర పచ్చడి. సో ఇప్పుడైతే కొంచెం రైస్ కొంచెం వేసుకొని తర్వాత చక్కగా కాని చేస్తాము. సో ఫస్ట్ ఇప్పుడు నీకు ఏం కావాలో టేస్ట్ చూడు, నీకు నచ్చితే చెప్పు, ఓకేనా, తిను. ఫస్ట్ నీకు ఎక్కువ మామిడికాయ పచ్చడి అంటావు కదా, మామిడికాయ పచ్చడి తను తిను ఒకసారి. ఏది ఇదే ఇదే మామిడికాయ, ఇది నువ్వు చికెన్ పచ్చడి తింటావా? నేనైతే ఫస్ట్ అయితే ప్రాన్స్ తినేస్తున్నాను బాబు, నాన్ వెజ్ లేకపోతే మొత్తం దిగదు కదా. అండ్ ఇంకో విషయం తెలుసా, ఇలా అన్ని మనం చేసుకోవాలంటే అసలు కుదరదండి. ఇలా మీరు ఆర్డర్ పెట్టుకోండి, ఎక్కడికైనా వీళ్ళు పంపిస్తారనమాట, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా పంపిస్తారు. అండ్ ఇవన్నీ కూడా మెన్యూ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది, వీళ్ళ పేజ్ అనేది నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇస్తాను. సూపర్ ఉందా? సూపర్ ఉందంట అండి, మామిడిగా పచ్చడి ఎక్సలెంట్ అంట. నేనైతే ఫ్రాన్స్ లాగిస్తాను, ఫ్రాన్స్ పచ్చడి అయితే ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ పచ్చడి చూస్తున్నాను. ఓకే, నిమ్మకాయ పచ్చడి, లెమన్ పచ్చడి. నాకు వెజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, నాన్ వెజ్ నా కోసం తెప్పించాను, వెజ్ అంతా మా అత్తయ్య కోసం అనమాట, వెజ్ ఎక్కువ ఇష్టం అనమాట. సో ఫైనల్ గా పచ్చళ్ళు అన్ని బాగున్నాయండి. అండ్ గోంగూర పచ్చడి అంటే ఇంకా చెప్పాల్సి ఉండదు, ఎలా చేసినా కూడా బాగుంటుంది. నిమ్మకాయ పచ్చడి గోంగూర పచ్చడి అయితే పుల్ల పుల్లగా బాగుంటుంది, తర్వాత ఈజీగా పుల్ల ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే మా దగ్గర కొన్ని గోంగూర పచ్చడి అక్కడ ఆల్రెడీ లాగి ఇచ్చేస్తున్నారు వెంట వెంటనే. నెక్స్ట్ వచ్చేసి గవ్వలు చూద్దాం, తినగానా సౌండ్ మంచిగా పర్పర్ గా ఫ్రెష్ ఐటమ్ అండి, ఇవన్నీ మనం ఎప్పుడు ఆర్డర్ పెడతామో అప్పుడే చేసి వీళ్ళు ఫ్రెష్ గా ఇస్తారు అనమాట. కరపూస మనకి రెగ్యులర్ గా ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఇలాంటి టేస్ట్ అయిన ఐటమ్ అయితే మనకి ఫార్మర్స్ వల్ల ఫుడ్ ఐటమ్స్ మా దగ్గర ఉంటుంది. నైస్. నెక్స్ట్ బూరెలు అండి, బూరెలు అయితే మనం ఇంట్లో చేసుకుంటాము, ఒక రోజు 2 రోజుల్లో ఉంటాయి, కానీ ఇవి మనకి కొన్ని డేస్ వరకు అయితే మంచిగా నీరు ఉండే బూరెలు అనమాట. నెక్స్ట్ అరిసెలు, అరిసెలు అన్నాం కదా, అరిసెలు కూడా చూద్దాం. చిన్న పది తగ్గట్టే ఇవన్నీ దొరికినాయండి నాకు. సో అరిసెలు కూడా ఫైవ్గా బాగున్నాయి, తర్వాత చెప్పనండి. నేనంటే ఇవన్నీ చేసుకోవచ్చు కానీ కిడ్స్ తో నా వల్ల అవ్వదు, అందుకోసం నేను అదే ఎక్కడ బెస్ట్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను. చెప్పాలంటే ఎక్సలెంట్, నిజంగా చాలా బాగుంది. ఏంటంటే కొంతమంది పిల్లలకి ఇవి స్నాక్స్ లాగా కూడా మనకి ఈజీగా మనం తింటారనమాట. ఇప్పుడు వచ్చేసి కజ్జికాయ అండి, నా ఫేవరెట్ ఐటమ్ స్వీట్లో ఏంటంటే కజ్జికాయే. బట్ ఈ కజ్జికాయ ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంది, ఇది మనకి పల్లి పట్టి అంటారు కదా, ప్రెగ్నెంట్ వాళ్ళకి చక్కగా తినవచ్చు, తర్వాత పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళ హెల్త్ కూడా మంచిది అండి పల్లి పట్టి. ఇంకో ఇష్టం చిన్న పప్పుడు, బాగుందా? బాగుందండి, చెప్పాల్సిన లేదు, చాలా బాగున్నాయి. పొడులు అయితే ఎక్సలెంట్ అండి, అంటే ఈ పొడులు జస్ట్ నేను శాంపిల్ గా తెచ్చాను, ఇంకా ఉన్నాయి కారపూస పొడి అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది, నేను కొంచెం ఎలా ఉంటుంది అనేది శాంపిల్ గా తెచ్చాను. ఇంకా వీళ్ళు మెనూ అనేది మీరు చూసాను అనుకోండి, చాలా ఐటమ్ అయితే ఉంటుంది. లాస్ట్ గా ఇది ఒకటి మిగిలిపోయింది కదా, ఇదిగో ట్రై చేసావా, బాగున్నాయి, అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్ అయితే చెప్తానండి. ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు ఇలా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళ దగ్గర ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అండ్ మెయిన్ నాకు చెప్పాను కదా ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది అనమాట, ఎలాంటి ఆయిల్ కూడా లీక్ లేదనమాట, చూసాను కదా ఇదనమాట. అంటే మీకు టేస్ట్ గా చూసాను,
అంటే ఇంట్లో చేసుకోలేమో ఇబ్బంది పడుతున్నామో అనుకున్న వాళ్ళైతే ఇలా తీసుకొని రావచ్చు అనమాట. వీళ్ళవన్నీ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తాను. వీటికి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అయితే పేజ్ ఉందండి, అందులో మంచి రివ్యూస్ ఉన్నాయండి. సెలబ్రిటీస్ తీసుకున్న రివ్యూస్ వాళ్ళవే ఉన్నాయన్నమాట. సో అవి చూసిన తర్వాత నేనైతే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీరు ఎక్కడైనా ఉంటే కనుక మీరు ఇట్లా ఆర్డర్ పెట్టుకున్నట్టు మీరు వచ్చేస్తుంది అనమాట అండి. అంటే మెనూ చూసి మీకే అర్థమైపోతుంది. సో ఫైనల్ గా ఫార్మర్స్ ఫుడ్ నుంచి అయితే నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. సో మీరు కూడా డెఫినెట్లీగా ఇలాంటి ఫుడ్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేశారనుకోండి మళ్ళీ వదిలేటట్లేదు, అంత బాగుంది టేస్ట్ అయితే. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా, డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇంకా ఏమైనా వెరైటీస్ చేసుకోవాలనుకుంటే మీరు అప్పటికప్పుడు వెంటనే చెప్తే కనుక ఫ్రెష్ ఐటెం అయితే చేసేస్తారనమాట. టేస్ట్ ఎలా ఉందని చెప్పేసరికి మత్తి గారు రైస్ తినేసారు, తర్వాత పచ్చళ్ళు అన్ని లాగిచ్చేసారు అనమాట. ఫైనల్ గా తనకి ఎంత బాగా నచ్చాయండి, బాగా నచ్చాయా? సూపర్ అయితే సూపర్ సూపర్ నచ్చేసాయండి. సో ఇదేనండి ఈరోజు అయితే వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అయినా కావాలనుకుంటే కనుక ఇలా ఈజీగా మీ దగ్గర ఆర్డర్ పెట్టేసుకుని స్నాక్స్ ఐటమ్స్ అయితే ఒకటి కూడా ఫార్మర్స్ ఫుడ్ వాళ్ళ దగ్గర అయితే చాలా బాగుంది. ఓకేనా? వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ వెబ్సైట్ కూడా ఉందనమాట. అది కాకుండా వీక్షు అనేసి నా కోడ్ని మీరు వెబ్సైట్ లో అప్లై చేశారనుకుంటే 10% డిస్కౌంట్ అనేది నా తరఫున మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే కోడ్ని మర్చిపోకండి, కోడ్ అప్లై చేయండి వీక్షు వీక్షు మాత్రం. ఓకేనా? డిస్క్రిప్షన్ లో నా కోడ్ కూడా ఇస్తాను, మర్చిపోయిన అయితే కనుక వెళ్ళి వెంటనే వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చిందైతే అనుకుంటే నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్. సో ఇంకా చూస్తారు కదండి, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎవరికైనా మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఫోన్ నెంబర్ ఇచ్చాను కదండి, అది కాకుండా వెబ్సైట్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. కాల్ చేసి మీరు అయితే హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అండ్ నా కోడ్ వచ్చేసి వీక్షు, ఇది అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. ఆఫర్ అయితే ఉంటుంది 10%. అండ్ ఇంకో విషయము, నా డ్రెస్ ఉంది కదా, నా డ్రెస్ డీటెయిల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ పెడుతున్నాను, తప్పకుండా ట్రై చేసిన డ్రెస్ కూడా చాలా బాగుంది.